నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామన్న కేసీఆర్ ఇప్పుడు ఎంఐఎం పార్టీకి భయపడి వారికి వత్తాసు పలుకుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే మొదట విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని కూడా తెలిపారు. ఈ దినం ఆఫీషియల్గా సెలబ్రేట్ చేసుకోపోవడానికి కేసీఆర్ గారి నిరంకుశ పాలన కారణం. ఇది చాలా దురదృష్టకరం. ఎన్నికల కంటే 2014 ఎన్నికల కంటే ముందు ఆయన ఎన్ని సభలలో మాట్లాడుతూ తెలంగాణ విమోచనం అయ్యాక తెలంగాణ ఎన్నికలయ్యాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఇది మేము ఆఫీషియల్గా సెలబ్రేట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆయనకు అలవాటు ఉన్నట్టు అసెంబ్లీ సాక్షిగా అది కూడా ఈ తెలంగాణ ఏందండి, విమోచనం ఏందండి, ఇది విలీనం, ఇది డెమోక్రసీలో డెమోక్రటిక్ ఇండియాలో విలీనమైంది అని మాట మార్చేశాడు. ఇవాళ కేసీఆర్ గారు పూటకో మాట మాట్లాడుతూ ఎన్ని అబద్ధాలు మాట్లాడారంటే తెలంగాణ విమోచన దినమే కాదు, ఆయన 2014 మేనిఫెస్టోలో ఉన్న ప్రామిస్లన్నిటి మీద తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఈ ఆంధ్ర పాలకుల పాలనలో స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునేటువంటి హక్కు లేదా అని అడిగినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ ప్రజలను నిలువున మోసం చేస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునేటువంటి విషయంలో ప్రజలను నిలువున మోసం చేస్తున్నాడు. తండ్రి మోసం చేస్తున్నాడు, కొడుకు జూటా అంటున్నాడు. అల్లుడు ఆ రోజు మాట్లాడిండు, అల్లుడు ఇవాళ మాట మారుస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలోని ఈ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, కూతురు, అల్లుడు ఉల్టా చోర్ కొత్వాలకు డాటి అనే విధంగా తెలంగాణ ప్రజలతో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి నిలదీసినటువంటి అఖిల భారత అధ్యక్షుడిని జూటా అంటున్నారు. పచ్చి మోసగాళ్ళ కుటుంబానికి ఇక రాజకీయంగా నూకలు చెల్లినాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.